హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గ్యాదరింగ్ పేపర్ మీద మార్కింగ్ చూపించాను కదా, కటింగ్ క్లాత్ నేను కట్ చేసి ఉంచానండి. సేమ్ మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బాటమ్ కింద అండి, మనం కింద ఇక్కడ వస్తుంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ స్ట్రైట్గా తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి నీ లెంత్ అండి, ఇది వచ్చేసి నీ. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి కిస్తా అంటాం కదా, క్రాచ్. ఇక్కడ నుంచి వచ్చే హిప్, నేను మొత్తం ఒకటే లెంత్ తీసుకున్నాను చెప్పాను కదా, ఇలానే తీసుకున్నానండి. సేమ్ మనం పేపర్లో చూపించిన విధంగానే మెజర్మెంట్స్ మొత్తం. ఇక్కడ మనకి జాయింట్ వస్తుందని చెప్పాను కదా, ఇదిగో ఇక్కడ జాయింట్. ఇక్కడ ఏంటంటే నాకు ఇంకొక జాయింట్ కూడా వచ్చింది. ఏంటంటే 2 మీటర్స్ క్లాత్ అనేది కొంచెం తక్కువే వస్తుంది మనకి గ్యాదరింగ్ ప్యాంట్కి. 2.5 అయితే ఫుల్ లెంత్ వచ్చేస్తుంది. తక్కువ వచ్చినా పర్లేదు, నేను జాయింట్ చేసి చూపిస్తాను. ఇలా జాయింట్ వచ్చేసింది మనకి. ఓకే, ఇది ఒక జాయింట్, ఇక్కడ ఒక జాయింట్ చేసుకోవాలి ఈ స్క్వేర్ షేప్లో రావడానికి. నేను అది కూడా కట్ చేసి పెట్టాను, చూపిస్తాను. ఏంటంటే నేను ఫుల్ ఒకటే ప్యాంట్ తీసుకున్నాను, సెపరేట్ హిప్కి వచ్చేసి సెపరేట్ క్లాత్ అటాచ్ చేయలేదు. కాబట్టి నాకు ఇక్కడ జాయింట్ వచ్చేసింది. జాయింట్ ఎలా చేయాలని కూడా నేను చూపిస్తాను. చూసాను కదా, ఇక్కడ నుంచి హిప్ నుంచి పైనుంచి ఇది లాస్ట్ కిందకి. ఓకే, ఇది వచ్చేసి నేను కిస్తా అంటాం కదా, కిస్తా నేను స్టిచ్ చేసుకుని చూపిస్తాను. సేమ్ పేపర్లో ఎలా తీసుకున్నాను అలాగే మార్కింగ్ చేశాను, కట్ చేశాను. ఇక్కడ జాయింట్ వచ్చేస్తుంది మనకి, జాయింట్ కూడా మనకి ఇక్కడ జాయింట్ వచ్చేస్తుంది కదా. నేను ఫుల్ లెంత్ ఎంత తీసుకున్నాను అంటే మనకి మనం ట్రయాంగిల్ షేప్లో పోల్ చేస్తాను కదా, ఆ లెంత్ మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాను. తీసుకున్నందుకు నాకు ఇక్కడ జాయింట్ తక్కువ వచ్చింది. తక్కువ తీసుకుంటే మనకి మాత్రం పొడవు తగ్గిపోయిద్దండి, కాబట్టి మనకు ఉన్న క్లాత్లోనే లెంత్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ జాయింట్ కోసం నేను ఇలా పీస్ కట్ చేసి ఉంచాను. దీన్ని ఇలా అతికించేసి జాయింట్ చేసి స్టిచ్ చేసి ఇలా రిటర్న్ చేస్తే మనకి స్క్వేర్ షేప్లో వస్తుంది. ఓకే, నేను ఇంకో క్లాత్ కూడా ఇక్కడ మనకి జాయింట్ పడింది కదా, దాన్ని కూడా ఇలా ఇలా పెట్టేసి స్టిచ్ చేసి మనం టర్న్ చేస్తే ఇలా వచ్చేస్తుంది మనకి. ఓకే, మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇది. ఓకే, నేను స్టిచ్ చేసి కూడా చూపిస్తాను, దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను ఎలా జాయింట్ చేస్తాననేది చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. స్మాల్ పీస్ మనకి ఇక్కడ అటాచ్ చేయాలి కదా, దాన్ని తీసుకొని ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేయాలండి. 2 స్టిచ్ చేసేస్తేనే మనకి స్టిక్గా ఉంటుంది. నేను డబుల్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం పైన కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేశానండి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇలా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇలా స్టిచ్ చేశాను. మనకి ఇంకో జాయింట్ ఉంది కదండి ఇటు సైడ్, ఈ జాయింట్ కూడా ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాము. దీన్ని కూడా సేమ్ ఇలానే ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసి ఇలా చేయాలి. ఓకే, ఇది కూడా చూపిస్తాను. డబుల్ స్టిచ్ చేస్తున్నానండి. పైన కూడా ఒక స్టిచ్ చేస్తున్నాను.
చూడండి ఇలా జాయిన్ చేశాను. ఓకే, ఇక్కడ వచ్చేసి పైన కూడా ఒక స్టిచ్ చేసాము. నేను ఇక్కడ ఒక పిన్ పెట్టాను, చూస్తున్నాను కదా. ఇదేంటంటే మనకి రైట్ రాంగ్ గుర్తు పెట్టుకోవడానికి నేను ఒక పిన్ పెట్టాను. ఎడ్ సైడ్ రైట్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడ్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. నేను 2 pieces ఇలా జాయిన్ చేసి ఉంచాను, ఇంకా స్టిచ్ చేయలేదు. స్టిచ్ చేసి చూపిస్తాను. 1, 2 ఓకే, ఇలా వస్తుంది. నేను ఈ జాయింట్ ఎలా చేయాలని ఇప్పుడు చూపిస్తాను. ఇది బాటమ్ నేను స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడు, అంటే మన లాస్ట్ యాంకిల్ దగ్గర ఉంటుంది కదా ఆ క్లాత్ని, ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఓకే, ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. మనం మార్క్ చేసాం కదా ఎంతవరకు అనేది, ఆ మార్క్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఉంచాను, స్టిచ్ చేశాను, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఉంది కదండి రాంగ్ సైడ్ స్టిచ్ చేయాలి. నేను రివర్స్ ఫోల్డ్ చేసి కిస్తా ఉంటాం కదా దీన్ని, క్రాచ్ లెంత్ నుంచి ఇక్కడ నుంచి, ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లాస్ట్ బాటమ్ కిందికి యాంకిల్ లెంత్ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకే, కిస్తా నుంచి ఇక్కడ నుంచి నేను స్టిచ్ చేసి చూపిస్తాను. రాంగ్ సైడ్ పెట్టానండి క్లాత్ ఇక్కడ నుంచి, చూడండి ఇలా 2 cloths ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇంకో క్లాత్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసి ఉంచుకోవాలి. ఓకే, చూడండి నేను ఇక్కడ అటాచ్ చేశాను. ఓకే, జోయించాను కదా, ఇక్కడ ఓపెన్ పెట్టాను, ఇక్కడ నుంచి ఇస్తా ఉంటాను కదా ఇక్కడ నుంచి లాస్ట్కి స్టిచ్ చేశాను. ఒక స్టిచ్ చేశాను, ఇలానే ఇంకొకటి కూడా అటాచ్ చేసి రెడీగా ఉంచాను. చూడండి ఇట్లా దీని కూడా సేమ్ ఇలా ఇక్కడ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేశాను. ఇక్కడ కూడా ఓపెన్గా ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలని నేను చూపిస్తాను. ఓకే, 2 wrong side ఉన్నాయండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని రైట్ సైడ్ టర్న్ చేసి ఇది రైట్ సైడ్ టర్న్ చేశాను కదా, దిస్ ఇస్ రైట్ సైడ్. ఓకే, ఇది దీన్ని తీసుకెళ్ళేసి మనం ఇప్పుడు కిస్తా నుంచి మనం పైకి ఎలా జాయిన్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక రైట్ సైడ్ లో పెట్టుకొని ఒక రాంగ్ సైడ్ లో ఉండాలి. ఈ రైట్ సైడ్ పెట్టినది రాంగ్ సైడ్ లోపలికి పెట్టేసి ఇలా రైట్ సైడ్ మనం పెట్టిన రాంగ్ సైడ్ లో పెట్టాము, రైట్ టర్న్ చేసి ఒకటి అలానే రాంగ్ సైడ్ లో ఉండాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ స్టిచ్చెస్ అనేది లోపలికి రెండు రైట్ అనేది లోపల రెండు ఉంటాయి. ఓకే, ఇలా
ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేయాలంటే టూ కిస్తాస్ ఉన్నాయి కదండి, అర్థమవుతుంది కదా. కిస్తా ఇది వచ్చేసి రాంగ్ సైడ్ క్లాత్, లోపల రైట్ సైడ్ క్లాత్ పెట్టాం కదా. ఈ టూ కిస్తాస్ పట్టుకుని మొత్తం ఇక్కడ నుంచి ఇట్లా స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర స్టాప్ చేయాలండి. అంటే 4 ఇంచెస్ దగ్గరే మార్క్ పెట్టాను, ఎందుకంటే మనకి ఇక్కడ మనం లాడ్ ఎక్కించుకుంటాం కదా, బొందే అంటాం, అప్పుడు ఇలా కుట్టాలి లాస్ట్కి. ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఎడ్జ్ నుంచి మిడిల్లోకి రావాలండి, ఎక్కిస్తా రౌండ్ స్ట్రైట్గా స్టిచ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టాను, ఇక్కడ వరకు స్టిచ్ చేయాలి. ఇది ఓపెన్లో పెట్టేసేయాలి. స్టిచ్ చేసి అది ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను, నేను స్టిచ్ చేసి ఇది చూపిస్తాను. ఓకే, సేమ్ ఇలానే ఉంచేసి ఇది వచ్చేసి మిడిల్లో ఉండాలండి, చెక్ చేసుకోండి. కిస్తా వచ్చేసి 2 కిస్తా మిడిల్లోనే ఉండాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. చూడండి ఇక్కడ కిస్తా ఉంటాం కదా, ఈ 2 కిస్తా నేను పట్టుకొని చూపిస్తున్నాను. ఇది ఇక్కడ 2 ఈక్వల్గా జాయింట్ చేసుకుంది. ఇక్కడ మనం 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాం కదా, 4 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంది. చూడండి నేను ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గరికి స్టిచ్ చేస్తాను, ఇది ఓపెన్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని టర్న్ చేసి చూపిస్తాను. ఇందాక నేను స్టిచ్ చేశాను కదా అది, ఓకే తీసుకొచ్చేసి చూడండి. చూస్తున్నారు ఇప్పుడు కిస్తా జాయింట్ వచ్చేసింది. చూడు 2 ఒకే చోట స్టిచ్ చేసాము మనం. ఇక్కడ నుంచి ఫస్టే స్టిచ్ చేసాం కదా, ఇలా ఇటు వచ్చేసి కిస్తా 2 అంటే ఫ్రంట్ బ్యాక్ 2 కిస్తాస్ ఇక్కడ జాయిన్ చేసాము. ఇది వచ్చేసి ఇందాక ఆల్రెడీ మేము స్టిచ్ చేసింది. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ స్ట్రైట్గా వచ్చేసింది స్టిచ్ బ్యాక్ స్టిచ్. ఫ్రంట్ వచ్చేసి మనం థ్రెడ్స్ ఇక్కడ లాడ పెడతాం కదా బందే అంటాము, దానికోసం నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టి ఓపెన్లో పెట్టాను. ఈ స్టిచ్ అంతా వచ్చేసింది మనం ఇందాక వేసాం కదా. దీన్ని ఎలా స్టిచ్ చేయాలి అంటే ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇంకో హాఫ్కి ఇలా, ఓకే ఇలా స్టిచ్ చేస్తే మనం ఇక్కడికి వచ్చేసి మనకి బొందే వస్తుంది. ఇలా స్టిచ్ చేసి చూపిస్తాను చుట్టూ. మనం ఇక్కడ ఓపెన్లో పెట్టాం కదా, ఈ ఓపెన్ వచ్చేసి ఫస్ట్ ఓపెన్ ప్లేస్లో ఉన్న క్లాత్ని ఇలా 2 ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 క్లాత్ని ఇలా చూడండి, నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను.
చేసి క్లాత్ని స్టిచ్ చేశాను నేను. ఓకే, ఇప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి మనం ఓపెన్ పెడుతున్న వరకు ఫోల్డ్ చేసేసి ఇలా ఇలా స్టిచ్ చేయాలి. ఓకే, ఇలా స్టిచ్ చేసి చూస్తాము. ఇది మొత్తం రాంగ్ సైడ్లో పెట్టి స్టిచ్ చేస్తున్నానండి. ఇట్లా పెట్టేసి ఇక్కడికి ఓపెన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఇట్లా ఓపెన్ వచ్చేస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి బొందే వస్తుంది, లాడే అంటాం కదా అది ఇక్కడ. ఓకే, స్టిచ్ చేసి చూపిస్తాము. చూడండి, ఇలా ఫోల్డ్ చేశాను. స్టిచ్ చేసాము, ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ లాడ వస్తుంది అని చెప్పాను కదా, ఇక్కడ లాడ వస్తుంది, ఇలా ఫోల్డ్ చేసాను. చూడండి, నేను మొత్తం ఇలా రెడీ అయింది. నేను టర్న్ చేసి చూపిస్తాను, ఇలా వచ్చిందండి స్టిచ్ చేశాక. చూడండి ఫ్రెండ్స్, టోటల్గా ప్యాంట్ వచ్చేసి ఇలా రెడీ అయింది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం థ్రెడ్ నేను స్టిచ్ చేసి ఉంచానండి, బొందే అంటాం కదా అది, ఇక్కడ ఎక్కించుకోవాలి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం ప్రెస్ బటన్స్ యూజ్ చేసుకోవాలండి. ప్రెస్ బటన్స్ అంటే ఏంటంటే ఇది ఇలా ఉంటాయి కదా, వైట్ బ్లాక్ ఏదో ఏ కలర్లో అయినా ఉంటాయి. ఇది తీసుకు ఇక్కడ మనం స్టిచ్ నీడిల్తో స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం యాంకిల్ లెంత్ ఎంత ఉందనేసి ఇంతవరకు ఫోల్డ్ చేసి ఇక్కడ బటన్స్ పెట్టుకోవాలి. ఓకే, ఏంటంటే ఎక్కించుకునేటప్పుడు బటన్స్ తీసేసి ఎక్కించుకొని తర్వాత బటన్స్ పెడితే మనకి టైట్గా మనకు కావాల్సిన టైట్లో వచ్చేస్తుంది. ఓకే, డ్రెస్ వచ్చేసి ఇలా ప్యాంట్ వచ్చేసి ఇలా రెడీ అయిందండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ.